ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు ఒక భయంకరమైన జీవిని చూపించబోతున్నాను ఇదే అది ఈ ఫోటోలో ఉన్న ఈ భయంకరమైన జీవి ఏమై ఉంటుందో కనిపెట్టి కామెంట్ చేయండి మీకు టెన్ సెకండ్స్ టైం ఇస్తాను ఏంటి ఫ్రెండ్స్ కనిపెట్టారా నేనైతే మీరు కనిపెట్టారు అని అనుకుంటున్నాను నిజానికి ఇది ఏమిటో కాదు పేను అవును మన తలలో ఉండే పేను ఇది దీనిని మైక్రోస్కోప్ లో నుంచి తీశారు ఇది అంతటి భయంకరమైన జీవి కానప్పటికీ దీనిని ఇంత దగ్గరగా మైక్రోస్కోప్ లో నుంచి చూస్తే భయంకరంగానే కనిపిస్తుంది కదా అయితే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా పెయిను ఇంత దగ్గరగా చూసారా చూసుంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వుని చూపించబోతున్నాను ఇదే ఆ పువ్వు దీని పేరు రఫ్లీసియా అర్నాల్డీ ఈ రఫ్లీసియా అర్నాల్డీ ప్రపంచంలోని అతిపెద్ద పువ్వు ఇది చూడ్డానికి ఇలా ఉంటుంది రెడ్ కలర్ లో చూడడానికి చాలా పెద్దగా ఉంది కదా అయితే ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు అయినా ఈ పువ్వు అంతరించిపోవడానికి చాలా దగ్గరగా ఉంది ఇలాంటి పువ్వులు చాలా అంటే చాలా రేర్ ఈ పువ్వు ఇంత పెద్దగా ఇంత ఆకర్షనీయంగా ఉన్నప్పటికీ దీని దగ్గరికి ఎవరు కూడా ఎక్కువగా వెళ్లరు ఎందుకంటే ఈ పువ్వు నుంచి చాలా అంటే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ అంటే చచ్చిపోయిన మాంసం లాంటి ఒక కుళ్ళిపోయిన అయితే ఈ పువ్వు నుంచి అయితే వస్తుంది ఈ పువ్వులు ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏసియాలోని రైన్ ఫారెస్ట్ లో కనిపిస్తాయి ప్లస్ మన చాలా బాగా తెలుసు మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయని అయితే మీరు ఎప్పుడైనా వైట్ బ్లడ్ సెల్స్ ని చూసారా నాకు తెలిసి మీరు చాలామంది వాటిని చూసే ఉంటారు కానీ అవి ఖచ్చితంగా వైట్ బ్లడ్ సెల్స్ అని మీకు తెలిసి ఉండదు మీరు కనుక మీ శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలని చూడాలనుకుంటే నేను ఇప్పుడు మీకు చెప్పినట్లుగా చెయ్యండి మీరు వెంటనే బయటికి వచ్చి ఆకాశాన్ని కళ్ళు తెరిచి చూడండి ఆకాశాన్ని కళ్ళు తెరిచి చూసినప్పుడు మన కండ్లపైన ఇలా ఒక రకమైనవి మనకు కనిపిస్తాయి అవి ఏంటో కాదు వైట్ బ్లడ్ సెల్స్ అవే తెల్ల రక్త కణాలు పెయింట్ బకెట్ వీల్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు ప్రపంచంలోనే అతి పెద్ద ఈ మిషన్ చూడండి చూడ్డానికి చాలా పెద్దగా ఉంది కదా ఈ మిషన్ ని పెద్ద పెద్ద బొగ్గు గనులలో ఉపయోగిస్తారు పెద్ద పెద్ద బొగ్గు గనులలో బొగ్గుని బయటకు తీయడానికి ఉపయోగిస్తారు ఈ మిషన్ ఏడు వందల అడుగుల పొడవు మరియు మూడు వందల అడుగుల ఎత్తు ఉంటుంది సిసలి అని పిలవబడే ఈ టౌన్ కి మనిషిలా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఈ టౌన్ చూడడానికి మనిషిలా ఉంటుంది ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది కానీ ఈ విలేజ్ యొక్క షేప్ ఏదైతే ఉంటుందో అది మనిషి ఆకారంలో ఉంటుంది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఈ విలేజ్ ఇటలీలో ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి దీన్ని చూడగానే మీరు ఏమనుకున్నారు ఏదో సిటీ నో విలేజ్ అని అనుకున్నారు కదా నిజానికి ఇది సిటీ నో విలేజ్ కాదు ఇది ఒక సిమెంటరీ అంటే శ్మశానం అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే ఇది ఒక శ్మశానం శ్మశానం ఇరాక్ లోని నాఫ్ లో ఉంది ఈ శ్మశానం ప్రపంచంలోని అతి పెద్ద శ్మశానం ఈ శ్మశానం చాలా పెద్దగా ఉంటుంది చూడ్డానికి ఒక పెద్ద నగరం లాగా ఉంటుంది ఈ శ్మశానంలో ఐదు మిలియన్ కి పైగా బాడీలని పూడ్చి పెట్టారు ప్రపంచంలోని అతి పెద్ద శ్మశాన వాటిక గురించి మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మన శరీరంలోనే అత్యంత ఎక్కువ చర్మం ఉండే పార్ట్ ఏదో మీకు తెలుసా అది ఏదో కాదు కాలు అవును ఫ్రెండ్స్ కాలు కింద అత్యంత ఎక్కువ చర్మం ఉంటుంది అయితే ఎంత చర్మం ఉంటుందంటే ఒకటి పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల లోతు ఉంటుంది అయితే మన శరీరంలోనే అత్యంత తక్కువ పలచటి చర్మం ఉన్న భావం గురించి చెప్తాను అది ఏదో కాదు కన్ను అవును కట్టి మీద అత్యంత తక్కువ చర్మం ఉంటుంది ఎంత తక్కువ చర్మం ఉంటుందంటే జీరో పాయింట్ జీరో టూ మిల్లీమీటర్స్ మాత్రమే ఉంటుంది అయితే ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ మనీ అని ఎందుకు నేను ఇప్పుడు మీకు చెబుతాను నోట్ల కట్ల చేతిలో పట్టుకోగానే మీ స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గిపోతుందంట అంతేకాదు మీరు ఏదైనా నొప్పితో బాధపడుతున్నట్లయితే మనీ నీ చేతిలో పట్టుకోవడం వల్ల లేదా లెక్క పెట్టడం వల్ల మీకైతే నొప్పి అనేది తగ్గుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్